నేను ఎంతో అందంగా ఉంటుండే, ఎంత పెద్ద జుట్టు, నేను ఎంత దూరం అంటే లోకంలో ఉన్నాయన్నీ కూడా నేను ఆశించినాను. చిన్న వయసులోనే నాకు పెళ్లి అయిపోయింది. ఎంతో పెద్ద నెట్వర్క్, ఫ్రెండ్స్ అనేది చాలా నెట్వర్క్ నాకు ఉంటుంది. ఆడుకుంటా పాడుకుంటా నేను వేసిన డ్రెస్ ఎవరెవరు అన్ని డ్రెస్సెస్ నేను వేసాను. నేను పోని పార్లర్ అనేది లేదు. అంటే నేను లోకంలో నేను చాలా అందగత్తిగా కనబడాలి. నా తల పగిలిపోయి నా తల నుంచి అంతా రక్తము, నా ఒక రిబ్స్ రెండు సైడ్ ఉన్న వెముకలన్నీ కూడా విరిగిపోయాయి. ఆ విషయం అంతా కూడా పాకిపోతున్నాయి నీ ఒక శరీరంలో. దాన్ని బట్టి నేను ఈ చెయ్యి తీసేయాలి, పనిచేస్తలేదు, ఈమె ఇంకా చనిపోవడానికి రెడీ. ఎంతో అందంగా ఉన్నామే, ఎంతో భయంకరంగా అయిపోయింది. నేను ఇంకా చనిపోలే, చనిపోక ముందే అక్కడ వెళ్ళి సమాధికి నన్ను పెట్టడానికి స్థలం ఉందా అనేసి చెక్ చేసి వచ్చాడు. కిచెన్లో వెళ్ళి ఒక చిన్న గిన్నె తెచ్చి నా ఈ చేతిలో పెట్టారు. బ్రదర్ తెచ్చి పెట్టి, నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళి అడుక్కో, ఈ రాత్రిలో దేనికి వస్తారు ముసలోడ, డాన్స్ ఆడడానికి వస్తారా, సావనింగ్కి వస్తారు, నీ పని నువ్వు చూసుకోపో అని ఇట్లా తెలంగాణ భాషలోనే తిట్టేశా. యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. మరొక అద్భుతమైన సాక్ష్యంతో మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం హైదరాబాద్ మణికొండ అనే ప్రాంతంలో ఉన్నామండి. సహోదరి పేరు సూర్య సుభాషిణి గారు. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో అనుకున్నటువంటి సంఘటనలు జరగటానికి అనుమతిస్తారు. అది మనకు భౌతికంగా కొంత బాధ కలిగించినప్పటికీ దాని వెనక ఆయన చిత్తం ఎంతో ఉంటుంది. ఆ జరిగించిన సంఘటనను బట్టి ఆత్మీయులుగా మార్చడానికి, వారిని సాధనంగా వాడుకోవటానికి తన చిత్తాన్ని నెరవేర్చే ఉద్దేశంలో కొన్ని సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అలాగే సహోదరి జీవితంలో అప్పటి వరకు నామకార్థంగా ఉన్నటువంటి తన జీవితంలో ఒక అనుకోని యాక్సిడెంట్ ద్వారా తన చేతిని పూర్తిగా కోల్పోవడం జరిగింది. అప్పటి వరకు నామకార్థంగా ఉన్నటువంటి తన జీవితంలో దేవుడు తన మార్గాల ద్వారా నడిపిస్తూ అనేక మందిని ఆత్మీయంగా బలపరచడానికి సహోదరుని వాడుకుంటూ ఉన్నారు. ఈ విధమైనటువంటి అద్భుత సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వారి యొక్క జీవితాన్ని, అంటే వారి బాల్య జీవితాన్ని తెలుసుకొని, రక్షణ సాక్ష్యాన్ని తెలుసుకొని, వారు ఇప్పుడు చేస్తున్న పరిచయాన్ని కూడా మనం తెలుసుకుందాం. సిస్టర్ వందనాలండి. మీ సాక్ష్యం కొంత మీరు నాకు చెప్పారు, చాలా అద్భుతంగా అనిపించింది. అయితే సిస్టర్, అమ్మా నాన్నగారి గురించి కొంత. మీకు యాక్సిడెంట్ జరగకముందు దేవుళ్ళు ఎలా ఉండేవారు, జరిగిన తర్వాత దేవుళ్ళలో మీ యొక్క పరిచర్య విధానం ఎలా ఉంది, దేవుడు ఎలాగ నడిపించుకుంటున్నారు, ఈ విషయాలు పంచుకోండి. తప్పకుండా బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. ముందుగా దేవాది దేవుడు ప్రభువు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నామంన మీ అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు సూర్య సుభాషిణి అండి. నేను పుట్టి పెరిగింది తెలంగాణ హైదరాబాద్. మా నాన్నగారు గాంధీ హాస్పిటల్లో, ఆయన పేరు శామ్యూల్, గాంధీ హాస్పిటల్లో స్టెరిలైజేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే. మా మమ్మీ గారి పేరు శకుంతల శామ్యూల్, ఆమె స్టాన్లీ స్కూల్ టీచర్గా పనిచేసింది. సో మేము ఇద్దరము, నేను అక్కను, నాకు ఒక తమ్ముడు, మేమిద్దరము. మా తమ్ముడు ఇప్పుడు ఈ లోకంలో లేరు. సో మా తల్లి కూడా లేదు. మా తండ్రి చిన్నప్పుడే, నేను 4th క్లాస్ చదువుతున్నప్పుడే మా తండ్రి దేవుని అందు నిద్రించాడు. సో బేసికలీ నేను హైదరాబాద్ తెలంగాణలోనే పుట్టి పెరిగానండి. నాకు వివాహమై ఇద్దరు పిల్లలు, నాకు ఒక పాప ఒక బాబు. అయితే సిస్టర్, యాక్సిడెంట్ జరిగే వరకు కూడా మీరు మీ జీవితంలో, అంటే మీరు నామకార్థంగానే అందరిలాగానే చర్చికి వెళుతూ వస్తూ ఉండేవారు. ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీ యొక్క ఆత్మీయ జీవితంలో జరిగిన పరిణామాల గురించి మీరు పంచుకోండి. అలా యాక్సిడెంట్ ఎలా జరిగింది, జరిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుని అవన్నీ చెప్పండి. తప్పకుండా బ్రదర్. అందరం మనము క్రైస్తవులమని మన చర్చ్కి వెళ్ళి, నేను పుట్టినప్పటి నుంచే క్రైస్తవురాలని, క్రైస్తవురాలంటే ఉట్టి చర్చ్కి వెళ్ళడము, సండే స్కూల్ నుంచి వెళ్ళడము, బైబిల్ చదవడం, ఏదో పాటలు పాడి గుడి నుంచి బయటకు వచ్చేయడం, అది ఒకటే తెలుసు. కానీ నేను చర్చ్కి వెళ్ళినప్పుడు నా జీవితంలో నేను నేర్చుకుంది ఏంటంటే, చర్చ్కి పోకపోతే దేవుడు శిక్షిస్తాడు, దేవుడు వారమంతా కాపాడినందుకు నువ్వు వెళ్ళాలి అంతేకాని, నా ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనేది దేవుడి దగ్గర నాకు లేకుండే, ప్రభు అనేది నాకు తెలీదు, పరిశుద్ధాత్మ అనేది అనుభూతిలో నేను లేకుండే, నేను ఎంతో అందంగా ఉంటుండే, ఎంత పెద్ద జుట్టు,
అసలు అందంగా ఉన్నదాన్ని దేవుడు అన్ని ఉచితంగా ఇచ్చిన సృష్టికర్తను నేను తెలుసుకోలేకపోయాను. సృష్టిని అంతా ప్రేమించాను కానీ సృష్టికర్తకు చాలా దూరంగా ఉండే బ్రదర్ నేను. సో చర్చ్కి వెళ్తుండే ఎన్నో నాకున్నా కూడా నాకు ఒక తృప్తి లేని జీవితం. అక్కడ వెళ్ళినా కూడా ఒక లిస్ట్ తీసుకొని వెళ్ళి, దేవా నాకు ఇంకా ఇది కావాలా అది కావాలా, దేవుడు ఏదో అన్ని ఇచ్చినా కూడా ఏదో నా లోపల లోటు. ఆ ప్రభువు నాకు అన్ని ఉచితంగా ఇచ్చిన ప్రభువుకి నా నుంచి ఏమి కావాలో ఆ అనుభూతిలో నేను లేకుండే. అటు అన్నీ ఉన్నా, అన్నీ సరిగా చాలా చక్కగా ఉండి అన్నీ ఉన్నా కూడా ఎక్కడో ఏదో లోటు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు అనేది నా లోపల నివసిస్తలే. అంటే నేను ఎంత దూరం అంటే లోకంలో ఉన్నాయన్నీ కూడా నేను ఆశించినాను. ఇక్కడికి లోకం అంతా కూడా నన్ను సంతోష పెడుతుందని లోకాశల్లో నేను మునిగి ఉన్నదాన్ని. చిన్న వయసులోనే నాకు పెళ్లి అయిపోయింది, చిన్న వయసులోనే నాకు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత ఒక సంఘటన నా జీవితాన్ని మార్చేసింది. నేను ఎన్నో నా జీవితంలో నా జీవితం ఈ విధంగా కావాలని, నా భవిష్యత్తు ఈ విధంగా ఉండాలని, నా బిడ్డలు ఈ విధంగా ఉండాలని నేను ఎన్నో కోరికలు ఆశలతో నేను బ్రతికాను. అటువంటి జీవితం నాది ఉన్నప్పుడు ఒక సంఘటన నా జీవితాన్ని మార్చేసింది, నా రూపుమాపులు మార్చేసింది, నా ఆలోచనలు మార్చేసింది, నా నడక నా మాట అన్నీ కూడా మార్చేసింది బ్రదర్. నేను ఎప్పుడు ఊహించలేని సంఘటన నా జీవితంలో 2005 ఏప్రిల్ రోజు నాకు ఎంతో పెద్ద నెట్వర్క్, ఫ్రెండ్స్ అనేది చాలా నెట్వర్క్ నాకు ఉంటుండే లోకంలో. నేను ఫ్రెండ్స్తో మాట్లాడకుండా నేను ఉండలేను. అటువంటి జీవితంలో ఒకరోజు మేమందరం ఫ్రెండ్స్ కలిసి లాంగ్ డ్రైవ్ కోసం అని మేము ఫ్రెండ్స్తో కలిసి నేను వెళ్తున్నప్పుడు ఆడుకుంటా పాడుకుంటా నేను వేసిన డ్రెస్ ఎవరెవరు అన్ని డ్రెస్సెస్ నేను వేసాను. నేను పోని పార్లర్ అనేది లేదు. నేను ఎవ్రీ మంత్ పార్లర్కి వెళ్ళి నేను చాలా చక్కగా ఉండాలని, లోకంలో అందరికీ నేను ఆకర్షితంగా ఉండాలా అనేసి నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తుండే, జిమ్కి వెళ్తుండే. అట్లాంటి జీవితం అని అంటే నేను లోకంలో నేను చాలా అందగత్తిగా కనబడాలి ఆ ఆశ నాకుండే. కానీ లోపటంతా కూడా దేవుడికి ఇష్టం లేని క్రియలు ఉండి బయటంతా కూడా నా బయట రూపం అంతా కూడా అందరిని ఆకర్షించాలి, అందంగా ఉండాలనే ఆ ఒక ఆశలో నేను బ్రతికాను. కానీ నా లోపటున్న ఎన్నో కూడా దేవుడికి అసహ్యమైనవి అని నేను ఎప్పుడు కూడా ఎరగలేదు. కానీ ఎప్పుడైతే 2005 ఏప్రిల్ 16 మీ ఫ్రెండ్స్తో వెళ్తున్నప్పుడు ఇబ్రహాంపట్నం నాగార్జున సాగర్ రోడ్ మధ్యలో మేము వెళ్తున్నప్పుడు అక్కడ ఆపోజిట్ డైరెక్షన్ నుంచి ఒక లారీ అతను తాగి ఉన్నారు. ఆయన వచ్చి మేము కార్లో వెళ్తున్నప్పుడు ఆ లారీ వచ్చేసి కార్ని ఢీకొన్నదండి. అది ఎప్పుడైతే ఆ ఢీకొన్నదో వెంటనే ఇక్కడ నా ఫ్రెండ్ ఒక ఆమె డ్రైవ్ చేస్తుంది కారు, అది వెంటనే వెళ్ళి ఒక చెట్టుకి ఆమె వెళ్ళేసి అది కంట్రోల్ తప్పి ఆ చెట్టుకు వెళ్ళేసి ఆమె ఆ కార్ని గుద్దేసింది. అది ఎప్పుడైతే ఆ చెట్టుకు తాకిందో ఆ కారులో మేము 5 మంది ఉన్నామనుకుంటా. అందులో ఉన్న వాళ్ళకి ఏం కాలే కానీ ఐ వాజ్ ద మేజర్ విక్టిమ్. నాకు ఎట్లంటే ఆ ఒక ఇంపాక్ట్కి ఆ కార్ ఎప్పుడైతే ఆ చెట్టుకు వెళ్ళి తాకిందో అమ్మాయి గుద్దేసిన వెంటనే ఆ ఒక ఫోర్స్కి నా తల పైకి వెళ్ళిపోయి నా తల ఇక్కడ నుంచి ఇదంతా కూడా పగిలిపోయింది. నా తల పగిలిపోయి నా తల నుంచి అంతా రక్తము నల్ల తెరిస్తే ఒక కళాయి తెరిస్తే నీళ్ళు ఎట్లా కారుతుందో ఆ విధంగా నా రక్తం కారుతుంది. నా ఉట్టి తలనే కాదు, నా ఒక రిబ్స్ రెండు సైడ్ ఉన్న వెముకలన్నీ కూడా విరిగిపోయాయి. నా యొక్క వెముకలు, నా ఒక షోల్డర్ ఇక్కడ ఉన్నది అంతా కూడా వెముక విరిగిపోయింది. నా చెయ్యి నేను ఆ ఒక కారు విండో మీద ఆ ఒక కిటికీ మీద నేను చెయ్యి పెట్టి ఉన్నాను. అందులో సినిమా పాటలు పెట్టుకుంటూ వినుకుంటూ మేము నవ్వుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఆ చెయ్యి మీద ఆ గ్లాస్ అంతా విరిగిపోయి ఆ లారీ వచ్చి ఎప్పుడైతే దాన్ని ఢీకొన్నదో ఆ ఇంపాక్ట్గా ఆ గాజు పొంకలు అంతా కూడా నా రైట్ హ్యాండ్లో అంతా కూడా గుచ్చుకుపోయినాయి బ్రదర్. ఎందుకంటే నా పరిస్థితి ఎట్లుందంటే నీళ్ళలాగా రక్తం తల నుంచి నా ముఖం అంతా ఎర్రగా, నా బట్టలంతా కూడా అంతా ఎర్రగా, ఆ రక్తం మడుగులో నేను మునిగిపోయి ఉన్నాను. అక్కడ చూసిన వాళ్ళు వెంటనే ఈమె బ్రతకదు, ప్రతి దినం ఇక్కడ ఒకరు చనిపోతారు అంట. వెంటనే నా ఫ్రెండ్స్ అంతా అక్కడ ఇంకొక కారు అరేంజ్ చేసి ఏదో టెంపరీ ఫస్ట్ ఎయిడ్ నాకు చేశారట. చేశారు, నేను అన్కాన్షియస్ అయిపోయాక నన్ను అక్కడ నుంచి కామినేని హాస్పిటల్ ఎల్బీ నగర్కి నన్ను ఈవినింగ్ ఎప్పుడు తీసుకొచ్చారో నాకు తెలియదు, కానీ ఆమెతో మాట్లాడుతూ ఉండాలా సెమీ కాన్షియస్లో ఉన్నానంట. నన్ను గిచ్చుకుంటా ఏదో మాట్లాడుతున్నారు బట్ నేను కాన్షియస్లో లేకుండే. అట్లా తీసుకొని హాస్పిటల్కి వచ్చినప్పుడు కామినేని హాస్పిటల్లో ఆ కారు నుంచి అంటే దింపి స్ట్రెచర్లో వేస్తున్నప్పుడు అప్పుడు నాకు ఎక్కడెక్కడ నొప్పులు అవుతున్నాయో ఆ నొప్పి ప్రారంభించింది. నేను కేకలు వేయడం మొదలుపెట్టినాను, భయంకరమైన రోదన అన్నట్టు. ఎక్కడ ఏ నొప్పి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా తెలియదు. అటువంటి నొప్పితో నేను బాధపడుతున్నాను. నన్ను వెంటనే తీసుకుపోయి ఎమర్జెన్సీ వార్డులో ఇట్లా పెట్టినాక నా ముఖం మీద అన్ని కూడా లైట్స్, నా ఎంటుకలు ఇంత పెద్దగా ఉంటుండే, ఆ ఎంటుకల కోసం నేను ఎంతో దాన్ని మెయింటైన్ చేస్తుండే. అటువంటి దాన్ని ఫస్ట్ నన్ను డాక్టర్ రాగానే నా ఎంటుకలన్నీ ఇట్లా తీసి చూశారు. అక్కడ ఒక నర్స్ని పిలిచి ఫస్ట్ ఈమె ఎంటుకలన్నీ తీసేయని అన్నారు. ఏ ఎంటుకలైతే నేను ఇష్టపడ్డానో, ఏదో నా సౌందర్యం నా ఒక అందం నాకు ఇష్టం అనుకున్నాను, అందమే మోసకరం అని బైబిల్లో 31:30 ఉంది, అందం మోసకరం సౌందర్యం వ్యర్థం. అందం ఉన్నది అని ఎంత వెరువిగినా ఒక టైం వచ్చినాక అందం ఉండదు.
మినిట్లో నా అన్నీ కూడా పోయాయి, నా ఎంటికలన్నీ తీసేశారు. ఎగ్జామిన్ చేసి ఇంకా పోలీస్ కేసు పెట్టారు అన్నట్టు. కేసు ఇది ఎట్లా అయింది, అదంతా ఇన్వెస్టిగేషన్ చేయాలి, అప్పుడే మేము ఆపరేషన్ చేయమని ఫార్మాలిటీస్ అన్నీ వాళ్ళు పూర్తి చేయడం మొదలుపెట్టినప్పుడు లేట్గా అయినాక మా మమ్మీ మా భర్తకు ఇన్ఫామ్ చేసినప్పుడు వాళ్ళు అక్కడ హాస్పిటల్కి రావడం జరిగింది బ్రదర్. అది చాలా లేట్గా వాళ్ళు వచ్చారు. ఆ తర్వాతనే నన్ను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళడానికి, నన్ను ఎప్పుడైతే ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తున్నారో ఒక డాక్టర్ వచ్చి నా రైట్ హ్యాండ్ పల్స్ చెక్ చేయాలి, ఈ మీద ఎట్లుందని రైట్ హ్యాండ్ తీసి చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు నా రైట్ హ్యాండ్ అంతా కూడా పచ్చ కలర్లో అయిపోయింది. అంటే ఏ గాజు పెంకులు అయితే అందులో కుచ్చుకున్నాయో అది ఎల్బో వరకు వెళ్ళిపోయి ఇక్కడ వరకు వెళ్ళిపోయి అవన్నీ కూడా సెప్టిక్ అయిపోయాయి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇంకొక డాక్టర్ని పిలిచి వచ్చి ఆయన ఒక చిన్న సుత్త లాంటిది నా చేయి మీద కొట్టి, నీకేమన్నా నొప్పి అవుతుందా, గిచ్చుతున్నా, నాకేమైతలేదు డాక్టర్, ఏమవుతలేదు అని వెంటనే వాళ్ళు వెళ్ళి కొంతసేపు మాట్లాడుకుని నన్ను నా దగ్గరకు వచ్చి నీ పేరేంటమ్మా అని అన్నారు. నా పేరు సుభాషిణి అని చెప్పినప్పుడు వీఆర్ రియలీ సారీ టు సే, మేము చెప్పడానికి చాలా చింతిస్తున్నాం కానీ నీ ఒక బాడీలో విషం అనేది గాజు పెంకులు ఏదైతే లోపల ఉందో అది విషంగా మారినాయి, ఆ విషం అంతా కూడా పాకిపోతున్నాయి నీ ఒక శరీరంలో, దాన్ని బట్టి నేను ఈ చెయ్యి తీసేయాలి, మాకు ఇంకొక మార్గం లేదు, ఒకవేళ చెయ్యి తీయకపోతే నువ్వు నీ శరీరం అంతా కూడా విషంతో నిండిపోయి చనిపోతావు. వాళ్ళు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లారు. ఎన్నో గంటలు ఆపరేషన్, నా తలది నా చేతిది ఇవన్నీ కూడా విరిగిపోయినాయి, రిబ్స్ అన్ని కూడా విరిగిపోయినాయి, ఎన్నో ప్యాకెట్స్ రక్తము యూనిట్స్ నాది ఎక్కిచ్చారంట, నాకు అది కూడా నాకు తెలీదు. అవన్నీ చేసేసి ఆపరేషన్ థియేటర్ నుంచి నన్ను ఐసీయూని తెచ్చి పడేశారు. అక్కడ ఐసీయూలో ఎట్లా అంటే ఒక చెయ్యి ఉన్నదాన్ని ఒక చెయ్యి లేదు, రెండు చేతులతో పుట్టిన దాన్ని ఒక చెయ్యి లేకుండా తీసుకోవడం అంటే అది చాలా బాధ. ఆ చెయ్యి లేదు, ఈ చేతిలో అన్ని ఐవీలు ఎక్కిచ్చేస్తున్నారు, ఈ కాల్లో అన్ని ఎక్కిచ్చేస్తున్నారు, అన్ని ఇంజెక్షన్స్తో బ్లడ్ తీసేస్తున్నారు, నాకు ఇక్కడ ఏమన్నా గోక్కోలన్నా కూడా నిస్సహాయ స్థితి. ఎటువంటి పరిస్థితి అంటే ఆ సమయం నేను ఒకటి గ్రహించిన నేనంటే మనం జీవితంలో అందరితో అన్ని పంచుకోగలుగుతాం, మంచి చెడులు చెప్పుకోగలుగుతాం, డబ్బు ఇవ్వగలుగుతాం, బట్టలు కావాలంటే బట్టలు, ఆహారం ఆకలి అయితే పెట్టగలుగుతాం, కానీ శ్రమ వచ్చినప్పుడు మనం ఎవరితో పంచుకోలేం. శ్రమ నీవే జయించాలి, ఆ శ్రమను నీవే అనుభవించాలి, దాని నుంచి బయటికి నువ్వే రావాలి. అటువంటి స్థితిలో ఉన్నాను. ఒకరోజు, రెండు రోజులు, మూడు రోజులు అయింది నేను అమ్మా అమ్మ అని అరవడం స్టార్ట్ చేసి అమ్మ అంటే అమ్మ వస్తలేదు. నా ఒక ఏడుపు రోదన మూడు నాలుగు రోజులైనాక అమ్మ దగ్గర నుంచి నాన్న అని పోయింది. నాన్న చిన్నప్పుడే చనిపోయింది కానీ ఇది పరిశుద్ధ దేవుని యొక్క నాన్న అని పిలవడం, మన అయ్యా, ఆయన అయ్యా అంటే తండ్రి అని పిలవడానికి మనకు అధికారం ఇచ్చాడు. ఆ మాట ఏంటంటే అమ్మ నుంచి నేను నాయనా అని పిలవడం స్టార్ట్ చేశాను, డాడీ అని పిలవడం స్టార్ట్ చేసి, డాడీ వై ఇట్స్ మీ లార్డ్, నాకే ఎందుకు ఈ విధంగా అవుతుంది, నన్నే ఎందుకు ఇట్లా చేసినావు, నేను ఈ నొప్పిని తీసుకోలేకపోతే నన్ను తీసుకో, వై ఇట్స్ మీ లార్డ్, నేను ఎందుకు అయ్యా నానా అనేసి డాడీ అని కేకలు వేస్తున్నాను, నాకు ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను, లోకమంతా నాది అనుకున్న నేను ఎట్లా ఒంటరిగా అయిపోయానంటే ఆ సమయంలో ఎవరు కూడా మాట్లాడడానికి నా దగ్గర లేరు, నా బాధ చెప్పడానికి కూడా వినడానికి ఎవరు కూడా అలౌ చేయని పరిస్థితి, అంత దీనమైన స్థితి. ఎప్పుడైతే నేను అయ్యాని పొరబెట్టానో, డాడీ అని మొరపెట్టి నేను ఏడవడం మొదలు పెట్టానో, నా ప్రభు ఎటువంటి దేవుడు అంటే గుండె చెదిరిన వాణ్ణి బాగు చేసే దేవుడు, కన్నీటిని చూసి మౌనంగా ఉండే దేవుడు కాదు, నాకు ఒక దర్శనం దేవుడు చూపించాడు. ఆ దర్శనంలో అనేకుల ముందు నేను నిలబడి మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతుంటే దేవుడు పక్కన నేను నిలబడి నవ్వుతూ ఉన్నాను, నేను డాడీ డాడీ అని అంటున్నాను, నేను ఏం మాట్లాడుతున్నా డాడీ, నేను అడిగినప్పుడు చూసి దేవుడు నా దగ్గరికి, ప్రభు నా దగ్గరికి వచ్చి, బిడ్డానికి గాయాలు ఎందుకు ఇస్తున్నానంటే వీరందరూ తోమలాంటి వాళ్ళు, ఈ తోమల ముందు నేను నిలబెట్టబోతున్నాను, నీ సాక్ష్యమును చెప్పి నీకు ఇచ్చిన గాయాలు చూయించు, ఈ యొక్క గాయము నువ్వు వారికి చూయించి నేను నిజమైన దేవుడు, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తం సాధ్యమని దేవుడు ఆ ఒక దర్శనంలో నాతో మాట్లాడాడు.
ఆ తర్వాత నేను ఆ దర్శనం నుంచి నేను ఆ బెడ్ మీద ఉన్నాక నేను ఆ దర్శనం నేను మర్చిపోయాను. కొన్ని రోజులు బ్రదర్ నా చెయ్యి వచ్చి డ్రెస్సింగ్ చేయాలని ఒక సిస్టర్ వచ్చి ఇవన్నీ కూడా కుట్లు కాటన్ ఇట్లా తీస్తున్నప్పుడు ఆ కాటన్ తో నా కుట్లు వచ్చేసాయి. ఆ కుట్టు రాగానే ఆమె ఇక్కడ మళ్ళీ బ్లడ్ అంతా బయటకు రావడం స్టార్ట్ కాగానే వెంటనే ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లాను. నన్ను లోపలికి తీసుకెళ్లి బ్లడ్ అంతా కూడా మళ్ళీ కారిపోతే నేను చనిపోతాను అని ఎనస్థీషియా అయ్యలేరు. వెంటనే వారు ఏం చేశారు, ఒక సిస్టర్ వచ్చి కాలు పట్టేసుకుంది, ఒక సిస్టర్ వచ్చి చెయ్యి పట్టుకుంది, ఒక ఆమె నోట్లో బట్ట పెట్టేసి నా ముఖం ఇట్లా తిప్పేసి నా చెయ్యి ఇటు పక్కకు పెట్టి నా చెయ్యి ఒక బట్ట కుట్టినట్టు కింద నుంచి సూది ఇక్కడ నుంచి తీసి ఇక్కడ ఒక బట్ట కుట్టినట్టు ఒక ముళ్ళు కుట్టుకుంటేనే మనిషి ఎంతో బాధపడేది. నేను స్పష్టంగా నా ఒక శ్రమ నేను చెప్పలేను అన్నట్టు అరిచి అరిచి నేను అన్కాన్షియస్ అయిపోయాను. కొన్ని రోజులైనాక డాక్టర్ మా తల్లిని నా భర్తను పిలిచి ఈమె ఏ మెడిసిన్స్ కూడా ఈమె బాడీ పనిచేస్తలేదు, ఈమె ఇంకా చనిపోవడానికి రెడీగా ఉంది, 24 గంటలు ఈమె చనిపోతే నన్ను వచ్చి చూసిన నా బంధుమిత్రులు అందరూ కూడా చూసి ఈమె బ్రతుకుతుందని ఒక్కరి నోట్లో నుంచి కూడా రాలేదు. ఇలా నన్ను చూడడానికి వచ్చినా కూడా ఇక నన్ను వెతుకుతుండే, ఎక్కడున్నది సుభాషిణి అంటే ఆమె అనగానే భయపడి ఉరికిపోతుండే అన్నట్టు. అమ్మో ఈమె ఎట్లుందా, వేరే వాళ్ళని నా ఫ్రెండ్స్ చూసి వేరే వాళ్ళు ఎవరు కూడా పోకండి, ఆమెను చూస్తే భయం, మీరు అసలు తట్టుకోలేరు, ఎంతో అందంగా ఉన్నామె, ఎంతో భయంకరంగా అయిపోయింది. మీరు వెళ్ళకండి హాస్పిటల్, కానీ చాలామంది ఆగిపోయారు నన్ను చూసే అంత ధైర్యం కూడా లేకుండే, అటువంటి దీనమైన స్థితిలో నేను ఉండే. డాక్టర్ పిలిచి 24 గంటలు ఏమో చనిపోతుంది, మీరు మీ యొక్క బంధుమిత్రులను అందరినీ పిలిచి మీరు చూడమని చెప్పండి అన్నప్పుడు 24 గంటలు టైం ఇచ్చినప్పుడు బంధుమిత్రులు అందరు కూడా హాస్పిటల్కి వచ్చేసారు బ్రదర్. అందరు వచ్చి వెయిట్ చేస్తున్నారు. అంతలోపల నా భర్త ఈమె ఎట్లయినా చనిపోతుంది డాక్టర్స్ చెప్పేసిండు కదా అనేసి, ఎందుకంటే మాకు యాక్సిడెంట్ కాకముందే మా ఇద్దరికి కూడా ఎన్నో డిస్టర్బెన్సెస్ మా మధ్యలో ఉండే, మేమిద్దరం కూడా విడిపోవాలని అనుకున్నాం. సో అటువంటి డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు ఆయన కూడా అనుకున్నాడు ఇంక మీద ఉన్నా కూడా నాకు భారమే అనుకొని నేను ఇంకా చనిపోలే, చనిపోక ముందే అక్కడ వెళ్ళి సమాధికి నన్ను పెట్టడానికి స్థలం ఉందా అనేసి చెక్ చేసి వచ్చాడు. 24 గంటలు 48 గంటలు ఒకటి రోజు రెండో రోజు కూర్చొని విసుకొచ్చి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలును గాక. ఈ రోజు ఈ డేట్ వరకు దేవుని మహిమార్థమే చెప్తున్నాను, దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నేను సజీవురాలుగా ఉండి ఆయన క్రియలు వివరించడానికి దేవుడు నన్ను సజీవరెక్కలా ఉంచారు. దేవునికి మహిమ కలును గాక. హల్లెలూయా. నన్ను డిశ్చార్జ్ అయ్యి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చాక ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇంటికి తీసుకెళ్లినాక నా తల్లి నాకు ఎంతో సేవ చేసింది చాలా. ఆమె ఎంత ప్రయాసం అంటే ఎంతో ప్రార్థన పరవాలి, ఆమె ఎంతో ప్రార్థనలో ఉంటుండే. ఇంటికి వచ్చినాక మా అమ్మే అన్ని చూస్తుండే. కొన్ని రోజు ఒక రోజు మమ్మీ బయటికి ఏదో పని మీద వెళ్ళింది. వెళ్ళినప్పుడు నా పరిస్థితి ఎట్లా అంటే నన్ను ఇక్కడ రెండు చేతులు నా చంకులో పెట్టి నన్ను లేపాలి, ఎందుకంటే ఈ రిబ్స్ అన్ని విరిగిపోయి నేను నడవలేను. ఆ స్థితిలో నేను నా భర్త నన్ను బాత్రూంలో ఒకసారి తీసుకెళ్ళండి నేను వాష్రూమ్ వాడాలనుకుంటున్నా అన్నప్పుడు నా బెడ్రూమ్లోనే ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుండే. నన్ను దగ్గరకు వచ్చి ఇష్టం లేకుండా అన్నట్టు ఏదో పట్టుకొని పట్టుకోకుండా అట్లా బాధతోటి అంటే ఇష్టం లేకుండా నన్ను మెల్లగా లేపి వాష్రూమ్కి వెళ్ళే బదులు నన్ను ఒక అద్దం ముందు తీసుకెళ్లి నిలబెట్టాడు. ఆ అద్దం ముందు తీసుకెళ్లి నిలబెట్టి నీ ఒక ముఖం చూడు చూసుకో అని అన్నాడు. నన్ను ఆ ముఖం చూసుకున్నప్పుడు నాకు భయం వేసింది అన్నట్టు. ఎంతో అందంగా ఉన్న దాన్ని అందవిహీనంగా అయిపోయాను. అది నేను ఎప్పుడు నా కళలో కూడా ఊహించలేదు. నేనున్నది చాలా బలంగా ఎంతో అందంగా ఉండి నేను బయటికి వెళ్తే 10 మంది తిరిగి చూస్తుండే. ఆ విధంగా ఉన్న దాన్ని ఇట్లున్నదంటే నా గుండె చెదిరిపోయింది. నేను ఎప్పుడు అద్దం చూడలేదు. నేను యాక్సిడెంట్ అయినాక నేను ఎప్పుడు అనుకోలేదు నేను చూస్తా అని. ఆ టైంలో చూపించి నువ్వు చూడు ఏ విధంగా ఉన్నావు, నువ్వు మంచిగా ఉన్నప్పుడు నేను ఎంతో భయపడ్డాను, ఎవరితో మాట్లాడుతావో ఏం చేస్తావు అని నేను టెన్షన్ పడుతుండే. కానీ ఇప్పుడు నాకంటే నువ్వు భయంకరంగా అయిపోయినావు. ఇప్పుడు నేను నీ ముందు నేను చాలా అందంగా ఉన్నా. నాకు ఇప్పుడు ఎట్లా నువ్వు కనబడుతున్నావు అంటే నిన్ను ముట్టుకుంటే నాకు పాము తేళ్లు పాకినట్టు ఉంటుంది. నేను నిన్ను ముట్టుకోలేను కానీ నువ్వు ఎట్లా కనబడుతున్నావు తెలుసా అని కిచెన్లో వెళ్ళి ఒక చిన్న గిన్నె తెచ్చి నా ఈ చేతిలో పెట్టారు బ్రదర్. తెచ్చి పెట్టి నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళి అడుక్కో, అడుక్కోవడానికి నువ్వు అర్హురాలు కానీ ఇంకా నా భార్య లాగా నువ్వు ఉండడానికి అర్హురాలు కాదు. నువ్వు నీ అందము నీ అన్నీ కూడా అయిపోయింది. యువర్ ఎ బిగ్ జీరో, ఇట్లా చూపించి నువ్వు పెద్ద జీరో, దేనికి పనికిరావు ఇంకా నువ్వు నాకు అనేసి నన్ను ఆ రోజు ఆ మాట అన్న వెంటనే శారీరకంగా నేను ఎంతో వేదనతో పోయినా
మానసికంగా నేను చనిపోయినా రాజు, శారీరకంగా నేను ఎంతో ఇవన్నీ కూడా విరిగిపోయి బాధపడుతున్నా. ఎప్పుడైతే ఒక మనిషి జీవితాంతం నీ తోడుంటా, కష్టాల్లో నష్టాల్లో బాధల్లో వేదనలో అన్నిట్లో నీకు తోడుంటా అన్న మనిషే, నువ్వంటే నాకు అసహ్యంగా ఉంది, నిన్ను ముట్టుకుంటే నేను నువ్వు అడుక్కునేలాగున్నావు, ఆ టైంలో నాకు ఆయన ప్రేమ ఆప్యాయత ఆదరణ అది నాకు కావాల్సి ఉండే, కానీ ఆ మాటలు నన్ను చంపేసింది. ఇక్కడ నేను మరణించేసిన ఎప్పుడో నేను శారీరకంగా చనిపోయాను, మానసికంగా నేను ఎంత కృంగిపోయినానంటే దేవా ఈ దినం చూసుడు నాకు అవసరమా, ఏ భర్త అయితే నాకు ఉంటాడు అనుకున్నాను చూస్తా, ఆ భర్తతోటి ఎన్ని మాటలు అంటే నేను ఆయనను ఎంతో ప్రేమించినాను, ఆ మాటలు నన్ను అసలు జీవం అంటే నా లోపల ఉన్న చివరి రక్తం కూడా తీసేసింది, నా భూమి కాలు కింద భూమిని కదిలిచ్చేసింది అన్నట్టు అంత నేను గాయపడ్డాను. సరే నువ్వు ఏదన్నా నేను ఇంకా వేరే ఆమెను పెళ్లి చేసుకుంటాను, నేను నువ్వు నాకు పనికిరావు, నువ్వు నా పిల్లలకి ఏం వండలేవు, ఒక చేతితో నువ్వు ఏం చేయలేవు, నిన్ను వదిలేస్తాను, నువ్వు దేనికి కూడా పనికిరావు, నేను ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటా అన్నాడు. వెంటనే నేను అన్నాను పర్వాలేదు మీరు చేసుకోండి, అవును నేను ఏం చెయ్యలేను, నిస్సహాయ స్థితి నాకు అర్థమైంది, నా స్థితి ఏందో, ఈ ఇంట్లో ఒక మూలకు నేను పడి ఉంటాను, మీరు ఎవరిని చేసుకుని ఒక పూట నాకు ఒక తిండి పెట్టండి అంతే, ఒక పనామెలాగా పడి ఉంటాను, కానీ నా పిల్లల్ని వదిలి వెళ్ళకండి, ఇద్దరు పిల్లలకి తండ్రి అవసరము, మమ్మల్ని మాత్రము అనాథలుగా చేయకండి అనేసి ఆయన ఎంతో బ్రతిమలాడాను నేను. కానీ కొన్ని రోజుల్లో నాకు తెలిసింది ఆయన మ్యాట్రిమోనీ మ్యారేజ్ మ్యాట్రిమోనీ దాంట్లో ఆయన ఫోటో పెట్టి వేరే మ్యారేజ్ చేసుకునేది అట్లా ఉన్నది అని కూడా తెలిసింది. నాకు తెలిసినాక ఎంతో కూడా నేను బ్రతిమాయన ఆయన కాళ్ళ మీద పడ్డాను, కానీ నాది ఏది కూడా ఆయన దయాదాక్షిణం ఆయనకి ఏది లేకుండే వెంటనే కొన్ని నెలల్లోనే నన్ను నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను నా పిల్లల్ని వెళ్ళిపోయినప్పుడు నేను ఎటువంటి స్థితి అంటే పిల్లలకి ఏం చేయలేను, అమ్మ పెద్ద వయసు, ఆమె కూడా ఎంత కృంగిపోయిందంటే ఏ తల్లి కూడా ఆమె బిడ్డ బాధల్లో ఉంటే చూసి మౌనంగా ఉండలేరు, ఆమె గుండె చెదిరిపోయింది, నా ఒక పరిస్థితి చూసి అమ్మ కూడా చాలా బాధతో కృంగిపోతుండే, అయ్యో నా బిడ్డ ఇట్లా అయిపోయింది, ఈమె జీవితం ఇట్లా అయింది, ఏ తల్లి కూడా ఓర్చుకోలేదు, నేను ఒకరి మీద ఆధారపడి ఒకరికి భారంగా ఉన్నాను, నేను ఈ బ్రతుకు కూడా నాకు ఇది వేస్ట్ అనేసి మేము సఫిల్గూడలో ఉంటుండే, ఆ సఫిల్గూడలో పక్కనే రైల్వే స్టేషన్ ఉండే బ్రదర్, నేను ఆ రైల్వే స్టేషన్ చనిపోవాలని డిసైడ్ అయిపోయాను. అప్పుడు కొంచెం నడవడం స్టార్ట్ చేశాను, నడవడం కొంచెం బలం వచ్చినప్పుడు మెల్లగా ఒక రోజు నేను ఇంట్లో పిల్లల్ని అమ్మను పెట్టేసి, మా ఇంటి ముందే మా తమ్ముడు ఉంటుండే ఒక అపార్ట్మెంట్ లో, సో మేము ఒక అపార్ట్మెంట్ ఉండే ఇంట్లో బోల్ట్ వేసేసి నేను రైల్వే స్టేషన్ కి మెల్లగా 10:00, 10:30 నైట్ మెల్లగా నడుచుకుంటూ నైటీ మీదనే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినప్పుడు అక్కడ అంతా కూడా అడుక్కున్న వాళ్ళందరూ పడుకుంటున్నారు, మంచిగా పడుకుని పేపర్లు వేసుకుని పడుకున్నారు, వాళ్ళందరినీ చూసి ఎంత బాగా వీళ్ళు నిద్రిస్తున్నారు, ఏమి లేకున్నా కూడా వీళ్ళ కంటి నిండా నిద్ర ఉంది, కానీ నాకు కంటి నిండా నిద్ర లేదు, నేను తినలేను పండలేను, అయినా ఈ జీవితం నేను బ్రతికి లాభం లేదని నేను దేవుణ్ణి ఎంతో ఎంతో తిట్టినన్నట్టు, ప్రతిదినం నేను ఇక్కడ నరకం చూస్తున్నాను, నేను బ్రతకను అనేసి లోపలికి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి కూర్చొని ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా బ్రదర్. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఎంతోసేపు అవుతుంది, ఒక్క ట్రైన్ వస్తలేదు. నేను వెయిట్ చేస్తున్నప్పుడు ఒక పేజర్స్ ఉంటుండే మన దగ్గర, ఆ పేజర్స్ మనకు ఫోన్ లేకుండా అందులుంటి మెసేజ్ పంపగలదు, ఒక గ్రూప్ మెసేజ్ నేను పంపిన అదర్స్ అంటే రేపు ఒక సర్ప్రైజ్ ఉంది మా ఇంటికి రండి అని ఒక గ్రూప్ మెసేజ్ పంపాను. పంపి నేను అక్కడ ఉన్నప్పుడు మా తమ్ముడికి కూడా ఆ మెసేజ్ వెళ్ళింది, వెళ్ళినప్పుడు వెంటనే ఏంటి అక్క దగ్గర ఇంతసేపు ఉన్నాను నేను, ఇప్పుడు సర్ప్రైజ్ మెసేజ్ అయింది, రేపు సర్ప్రైజ్ అని ఏముంటుంది అనేసి తమ్ముడు ఇంటికి వచ్చాడు అన్నాడు. వెంటనే ఆయన బోల్డ్ తీసి లోపలికి వెళ్ళినప్పుడు నేను లేను, అమ్మ పిల్లలు ఉన్నప్పుడు అమ్మ లేపి అమ్మ అక్క ఎక్కడుంది అని అంటే ఆ అమ్మ మా అమ్మ చూసి అయ్యో ఇక్కడే ఉండే అని మమ్మీ పానిక్ అయిపోయి ఏడవడం మొదలుపెట్టిన, తమ్ముడు కూడా టెన్షన్ పడి పక్కన వాళ్ళను నేబర్స్ అందరినీ తీసుకొని ఆయన రైల్వే స్టేషన్కి వచ్చేసాడు. అక్కడ వచ్చి గేట్ దగ్గర నుంచి అరుస్తున్నాడు, అంతలోపల నేను లోపల ఉన్నాను, ఒక రాయి మీద కూర్చొని ఉండి ఏడ్చుకుంటూ కూర్చున్నప్పుడు నా ముందు ఒక ముసలైన నడుచుకుంటూ వచ్చాడు, ఒక ముసలైన మంచి ముఖము చిరునవ్వుతో వచ్చి ఇక్కడ ఎందుకున్నావు ఈ రాత్రిలో అని అడిగిండు. అడిగితే నీకు ఈ రాత్రిలో దేనికి వస్తారు ముసలోడ, డాన్స్ ఆడడానికి వస్తారా, సావనీకి వస్తారు, నీ పని నువ్వు చూసుకోపో అని ఇట్లా తెలంగాణ భాషలను తిట్టేశా. తిట్టిన వెంటనే ఆయన నా సైడే నా దగ్గరకు వచ్చి నేను ఇట్లా ఒక చిన్న రాయి మీద కూర్చొని ఉన్నా అక్కడ నా చేయి బట్టి ఇట్లా లేపి నువ్వు చావవు అని ఇట్లా లేపాడు. ఆయన రెండు అడుగులు నన్ను పట్టుకొని నువ్వు చావవు అని ఇట్లా తీసి పక్కకు తీసుకొని వచ్చిన వెంటనే నా పక్క నుంచి ట్రైన్ వెళ్ళింది బ్రదర్. ఆయన చేయి పట్టుకొని అగో మీ వాళ్ళు పిలుస్తున్నారు అక్కడ నువ్వు అక్కడ వెళ్ళు అనేసి అనంటే నాకు వినబడలే కానీ ఆయనకు వినబడదు, నేను ఏం మాట్లాడలేదు, ఒట్టి ఆయన చూస్తున్నా, ఆయన నా చేయి పట్టుకొని ఆ గేట్ వరకు ఎంట్రెన్స్ గేట్ రైల్వే స్టేషన్ వరకు అక్కడ వరకు తీసుకొచ్చాడు. మా తమ్ముడు అడుచుకుంటా మా ఇంటి పక్కన వాళ్ళంతా అడుచుకుంటా పిలుచుకుంటా వచ్చినప్పుడు నేను కనబడగానే ఫస్ట్ వాళ్ళు రాగానే మా తమ్ముడు నన్ను కొట్టేసిండు, ఇంత రాత్రి నువ్వు ఇక్కడ చేంజ్ చేయాలనుకున్నావు అసలు ఏంటి అంటే నాకు బ్రతకాలని ఆశ లేదు, నేను బ్రతికినా కూడా నేను ఇంట్లో ఊరేసుకుందామంటే ఒక చేతితోటి నాకు కాదు, ఈజీగా మరణం అని నేను ఇక్కడ వచ్చాను, ఇక్కడ వచ్చినాక చస్తామంటే ముసలోడు నన్ను జావనేయలేదు, ఈ ముసలోడు పట్టుకుని వచ్చి లేకపోతే నేను చచ్చేపోతుండే, ఈ ముసలోడు పట్టుకున్నాడు అనగానే వాళ్ళని చూసి మా తమ్ముడు చూసి ఏ ముసలోడు గురించి మాట్లాడుతున్నావు అక్క, ఈ ముసలోడు అని చూస్తే ఆయన లేడు, నువ్వు వచ్చింది మేము ఒక్కదాన్నే చూస్తాం కానీ ఏ ముసలోడు
వాళ్ళని చూడలేదు అని అన్నా. నేను ఇంక అక్కడంతా వెతికినాము, లేదు. నన్ను ఒక ముసలాయన పట్టుకొని వచ్చిందంటే, నువ్వు వచ్చింది, నువ్వు ఒక్కదాన్ని వచ్చినావు, నేను చూడలేదు అక్క, నేను విచిత్రపోయాను ఎవరైనా అనేసి అంతా వెతికాము. మళ్ళీ ఆయనకి ఇంటికి వెళ్ళి నేను బాగా ఏడ్చినాను, అసలు నువ్వు దయ్యమా దేవుడా, నన్ను ఎందుకు బ్రతికిస్తున్నావు, నేను ఈ పోరాటం పోరాడలేను, ఈ జీవితం నేను బ్రతకలేను. బాగా ఏడ్చుకుంటూ రాత్రి అంతా ఏడ్చినాను. ఇట్లనే కూర్చొని ఒక సోఫా మీద నేను ఎప్పుడైతే ఏడుస్తున్నానో అప్పుడు నాకు ఒక ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ దేవుడు ఒక స్వరం వినిపించింది బ్రదర్ నా ఒక చెవిలో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను బిడ్డ, నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను, నా పరిశుద్ధ గ్రంథాన్ని తెరువు, నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను అన్నప్పుడు నేను వెళ్ళి ఇట్లనే బైబుల్ తీసి ఇట్లా తెరవంగానే యెషయా 41:10 వచనం ద్వారా దేవుడు మాట్లాడాడు, నువ్వు భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు సహాయం చేయవాడని నేనే, నీ కుడి చేయి నేను పట్టుకొని ఉన్నాను, అంటే నీకు ఏ సహాయం కావాలో నీకు తోడుంటాను, నీకు సహాయం చేస్తాను, నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను, నువ్వు భయపడకు అని మాటలు నేను ఒకసారే చదివి అదేదో ఒక ఈ ఒక హార్ట్లో గుచ్చుకున్నాయి. నాకు ఎక్కడ లేని బలము, ఒక విశ్వాసం కలగజేసింది ఆ మాటలు. నాకు ఎంతో బలం ఇచ్చి ఒకటి నేను నమ్మినాను, నేను ఇప్పటిదాకా నువ్వు దేవుడో నాకు తెలియదు, నువ్వెవరో తెలియదు నాకు, తెలియదు గుడికి అయితే పోతున్న తెలియదు, కానీ ఈ వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినావు కాబట్టి భయపడకన్నావు కదా, నేను భయపడను ఇప్పటి నుంచి, దేని విషయం నేను భయపడను, నువ్వు తోడుగా ఉన్నావు కాబట్టి నువ్వు తోడుంటే చాలు ప్రభువా, కానీ నువ్వు సహాయం నువ్వే చేస్తా, నేను ఒక్క చేతితో నేను చేయలేను ఏమి, ఆ వాక్యమే అన్నట్టు నేను బ్రతికిస్తుంది, నీ బాధల్లో నెమ్మది కలగజేస్తుంది. నా జీవితంలో ఇదే సత్యం, ఈ వాక్యము నన్ను ఎంతో బలపరిచింది. ఆ టైంలో ఇంకా నేను కూర్చొని మెల్లమెల్లగా నేను నడవడము, ఆయనక మెల్లమెల్లగా ఏదైనా పని చేయాలని చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను పిల్లల కోసమని. నేను అంటే పని చేయలేని స్థితి అప్పుడు, చర్చ్కి వెళ్తుండే, సంఘానికి వెళ్తుండే, కానీ సంఘం అంతా కూడా నా గురించి ప్రార్థించింది. నేను యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళందరూ కూడా ఎంతో సహాయం చేశారు నాకు. నేను ఆ చర్చ్లో వెళ్ళి కూర్చొని ఏడుస్తుండే, బాగా ఏడుస్తుండే, అంటే నేను ఎవరిని కూడా నా బలహీనతలు ముందు పెట్టి నాకు సహాయం చేయండి, నాకు ఇద్దరు పిల్లలు బరతోదిలేసి నాకు ఇయ్యరా డబ్బని ఇప్పటిదాకా నేను ఎవరిని అడగలే, దేవుడు వాగ్దానం ఎత్తిపట్టి ఆయన సహాయం చేసే దేవుడు నాకు తోడున్నాడు, భయపడకన్నాడు కాబట్టి నా ఒక అవసరతలన్నీ దేవుడితో నేను విన్నపించుకొని ఆయన ముందు పెట్టి నాకు ఈ అవసరం ఉందయ్యా నువ్వు తీర్చని నా చర్చ్లో కూర్చొని ఏడ్చి, ఎందుకంటే నా భర్త ఎప్పుడైతే నన్ను వదిలి వెళ్ళాడో నా దగ్గరున్న బంగారం డబ్బులు అన్నీ కూడా తీసుకొని, నాకు 0 బ్యాలెన్స్, నా దగ్గర ఒక పైస లేదు, ఒక బంగారం లేదు, ఏమీ లేదు. అందరు చర్చ్ అయ్యి వెళ్ళిపోయినాక నేను కూర్చొని ఏడుస్తుండే, నేను ఇద్దరు బిడ్డలను ఎట్లా పెంచాలా, నాకు డబ్బులు లేదు, అందం లేదు, అన్నీ పోయింది, నేను పని చేయలేను, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ సహాయం కావాలయ్యా అని ఏడుస్తుంది. కానీ మనుషుల ముందు ఎప్పుడు కూడా నేను నిజంగా చెప్తున్నాను బ్రదర్, దేవుని నామంన చెప్తున్నాను, ఇప్పటిదాకా ఏ సహాయం కోరలేదు. కానీ దేవుడు ఎట్లా అంటే, దేవుడు గొప్ప దేవుడు. నేను ఇట్లా ఏడ్చి ఇట్లా ఉన్నప్పుడు ఆ చర్చ్ నుంచే చాలామంది వారికి ప్రేరేపణ వచ్చి చెక్స్ వచ్చి నా చేతిలో పెడుతుండే, 3,000 చెక్, 5,000 చెక్. ఒక నెల రోజులు దేవుడు మన్నా ఎట్లా కురిపించాడో, నాకు ఫైనాన్షియల్ మన్నా నా జీవితంలో ఉంది. నేను 1 మంత్ తెలివని వాళ్ళు నాకు ఆర్థికంగా నాకు సహాయం చేశారు. కానీ మనుషులు ఎన్ని రోజులు సహాయం చేస్తారు, చేయలేరు. కానీ అదే చర్చ్లో ఒక బ్రదర్ నన్ను, సిస్టర్ మీరు నా ఆఫీస్కి రండి, మీకు జాబ్ ఇస్తున్నాను, నేను జాబ్ ఇవ్వాలనుకుంటున్నానని నాకు ఒక బ్రదర్ నాకు చెప్పారన్నట్టు. నేను షాక్ అయినాను, వాట్, నువ్వు జాబ్ ఇవ్వడం ఏంటి, నేను ఒక చేతితో నేను ఏ నా పనులే సరిగా చేసుకోలేను, నేనే మా అమ్మ మీద ఆధారపడి ఉంటే నాకు జాబ్ అంటే ఏంటి అన్నాను. అటువంటి స్థితిలో ఆయన, లేదు నాకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు నీకు జాబ్ ఇవ్వాలని, ఒకసారి మీరు రండి నా ఆఫీస్కి అన్నప్పుడు, ఆ ఆఫీస్ HTMT అనేసి, అది ఎయిర్టెల్ ఆఫీస్ అన్నట్టు, కాల్ సెంటర్ అది. దాంట్లో ఆయన మేనేజర్ అందులో పనిచేస్తుండే. సో ఆయన నన్ను పిలిచినప్పుడు నేను అక్కడ వెళ్ళినాను. నేను ప్రతి ఒక్కటి, ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నేను మెల్లమెల్లగా దేవుడికి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకున్నాను. అన్నీ ఉన్నప్పుడు నేను థ్యాంక్స్ ఎప్పుడు చెప్పలేదు దేవుడికి. వెళ్ళినప్పుడు క్యాబిన్లో ఆయన కూర్చొని ఉన్నాడు, నేను అక్కడ లోపలికి వెళ్ళి విష్ చేసి కూర్చోగానే, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ సుభాష్ని అని అని చెప్పి కూర్చున్న వెంటనే నా ఏ క్వశ్చన్స్ అడగలే, ఏ ఎక్స్పీరియన్స్ అలే, నాకు ఇంటర్వ్యూ కూడా ఏం లేకుండా అపాయింట్మెంట్ లెటర్ రెడీ ఉండే బ్రదర్, విదౌట్ ఎనీ ఇంటర్వ్యూ. దేవునికి మహిమ కలుగును గాక, ఎవరికి కూడా ఇంటర్వ్యూ లేకుండా ఇప్పటిదాకా జాబ్స్ వచ్చింది నాకు తెలియదు, కానీ దేవుడు నాకు అసాధ్యమైనది అన్నీ సుసాధ్యంగా చేసే దేవుడు అన్నట్టు ఇచ్చినప్పుడు, అది తీసుకొని ఆ ఎన్వెలప్ తీసుకొని నేను అక్కడ వెళ్ళి, అందరు హెడ్ ఫోన్స్, పెద్ద పెద్ద హెడ్ ఫోన్స్ పెట్టుకొని అన్ని కాల్స్ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు, 2 చేతులు టకటకటగా అవన్నీ ఎక్కీ చేయి, అది కీబోర్డ్ అంతా వాడుతున్నారు. నేను చూస్తున్నా, నేను చూసే, నేను ఎట్లా ఇవి 2 చేతులు లేకుండా ఒక్క చేతులు నేను ఎట్లా చేస్తున్నా అని ఒక పెద్ద ప్రశ్న. వెళ్తా ఉన్నాను, నాకు చైర్ మీద కూర్చోబెట్టి, ఆ హెడ్ ఫోన్స్ కూడా నేను పెట్టుకోలేను, ఆయన్నే పెట్టాడు నాకు హెడ్సెట్స్ పెట్టి, సిస్టమ్ చూపించాడు ఇట్లా అనేసి. ఒకసారి, ఒక రోజు, 2 రోజులు, నేను 3 రోజులు అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళే పెట్టి, నేను ఇట్లా ఫస్ట్ టైం ఇట్లా కూర్చొని చైర్ మీద కూర్చున్నప్పుడు, దేవా నాకు ఒక
ఇచ్చినో, ఈ యొక్క జాబ్ నాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. కానీ ఇది సిస్టమ్ ఉన్నది, నేనున్నా కానీ సిస్టమ్ని నేను ఏ విధంగా, నేను ఒక చేతితోటి అందరూ రెండు చేతులతో చేస్తున్నారు మా, నేను ఎట్లా చేయగలుగుతానయ్యా అని నేను నా మనసులో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడే దేవుడండి. ఆయన ఒక వాక్యం నాకు చూపించాడు, యాకోబు 1:5 ద్వారా మాట్లాడాడు, నీకు జ్ఞానం కొదవై ఉంటే నన్ను అడుగు, నేను అది నీకు ధారాళంగా ఇస్తా, నా జ్ఞానం అడుగు అన్నప్పుడు నేను కూర్చొని దేవానికి జ్ఞానం కావాలయ్యా, ఇది ఏ విధంగా నేను చేయాలో నాకు నేర్పించు తండ్రి అని నేను అడిగినప్పుడు దేవుడు ఆయన జ్ఞానం ఇచ్చి, నేను 1st మంత్, 2nd మంత్, 3rd మంత్ చాలా కష్టమైంది నాకు చేయడానికి, మెల్లగా కాల్స్ తీసుకుంటుండే ఒక్కొక్క చేయి తోటి ఇట్లా చేసి. కానీ 4th, 5th మంత్కి నేను 4th మంత్కి వెళ్ళినప్పుడు నేనే హెడ్ ఫోన్స్ పెట్టుకుంటుండే, హెడ్సెట్ పెట్టుకొని కూర్చొని ప్రార్థన చేసి, దేవా థ్యాంక్ యూ, నేను ప్రేయర్ చేసి నా ఫింగర్స్ అట్లా పెడితే 4th మంత్లో నా ఫింగర్స్ నా కంట్రోల్లో ఉండకపోతుండే బ్రదర్, అది ఎంత ఫాస్ట్గా నేను సిస్టమ్ ఇట్లా చూస్తుండే, వర్డ్స్ చూడకపోతుండే నేను. ఒక 6 మంత్స్కి నాకు బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అని నాకు అవార్డ్ ఇచ్చారు, దేవునికి మహిమ కలుగును గాక. బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అని అందులో చెప్పినప్పుడు చాలా మందికి నాకు చేయలేదని తెలియదు, నీ బలహీనతలు కాదు కానీ నా ముఖంలో ఒక తేజస్సు, ఒక నవ్వు, ఎక్కడ వెళ్ళినా కూడా మనుషులు నా ముఖం చూస్తుండే, నేను నవ్వుతుంటే అన్నమాట. కానీ ఎవరు కూడా నా చేయలేదని ఎవరు కూడా గమనించలే, నాకు అన్ని కూడా కుట్లే, తల నుంచి కుట్లు, రిబ్స్ కుట్లు, చెస్ట్ కింద కుట్లు, నా కాలు కుట్లు, నా చేతి కుట్లు, నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి ఆపరేషన్ అయినాయి, ఇదంతా కూడా బ్లడ్ క్లాట్ అయ్యి నాకు పెద్ద మేజర్ ఆపరేషన్ అయింది, ఇక్కడంతా కూడా నాకు మూతి కూడా అంతా కూడా కుట్టబడ్డది. కానీ ఎప్పుడు కూడా నా బలహీనతలు నా ముఖం మీద ఇన్ని ఉన్నా కూడా నా ముఖం మీద అది ఎప్పుడు కూడా నాకు దేవుడు చూపించలేదు. అంటే ఎప్పుడు కూడా నేను నవ్వుకుంటూ ఉంటుండే, నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు అందరు చూస్తుండే నన్ను, కానీ నా ముఖమే కానీ ఎవరు కూడా నా చేయి గమనించలే. నేను చీరలు కట్టుకొని ఎంతో గంభీరంగా ఉండేదాన్ని, ఆ చీర కట్టింది మళ్ళీ కట్టకుండా నేను అట్లున్నదాన్ని, నాకు యాక్సిడెంట్ కాగానే ఎంతో మంది అందరు చీరలు తీసుకొని వెళ్ళిపోయారు. నేను ఆ కబోర్డ్ చూసి ఏడ్చాను, నువ్వు ఇప్పుడు నార్త్ ఇండియన్ లాగా మారుస్తున్నాను, అందరికి ఒకటే రూపం. ఇప్పుడు నేను నా ఒక పిక్చర్ నా యాక్సిడెంట్కి ముందు పెట్టిందంటే మీరు ఎవరు కూడా గుర్తుపట్టరు, నా ఒక రూపం అప్పుడు వేరుగుండే, ఇప్పుడు నా రూపం వేరు, రెండు రూపాలు దేవుడు ఇచ్చాడు నాకు. ఆ విధంగా దేవుడు నన్ను మార్చాడు. హాస్పిటల్ అక్కడ ఆఫీస్లో నాకు బెస్ట్ ఎంప్లాయ్ ఆఫ్ ద మంత్ అని అవార్డు ఇచ్చినప్పుడు చాలామందికి నాకు చేయలేదని తెలియదు. అప్పుడు ఆయన ఎప్పుడైతే మా బాస్ చెప్పాడో, మీకు చేయలేదు పెద్ద యాక్సిడెంట్ నుంచి ఇవన్నీ వచ్చినప్పుడు అందరు నోరు తెలిసిండ్రు అన్నట్టు. అట్లా హౌ ఇట్ ఇస్ పాసిబుల్, అరే మేము ఎప్పుడాకా గమనించలే ఆమెకు చేయలేదని. ఆమె అంత కాన్ఫిడెంట్గా అంత బోల్డ్గా ఎట్లా వస్తుంది, ఆమె ఎప్పుడు ఏడ్చినట్టు ఏదో లేనట్టు లేదు, ఎంత కాన్ఫిడెంట్, మేము ఎవరు కూడా గమనించలే, అందరూ ఒక షాక్లో. అప్పుడు ఆయన అవార్డు ఇచ్చినాక ఫస్ట్ టైం దేవుడు ఆ ఆఫీస్లో అందరం భోజనం చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఇక్కడ సాక్ష్యం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అందరు అక్కడ కూర్చొని నువ్వు ఏ విధంగా నువ్వు హౌ యూ ఆర్ క్యారింగ్ యువర్ సెల్ఫ్, ఈ యొక్క నీ చేయి లేకుండా నీకు యాక్సిడెంట్ అయ్యింది ఎంత అంటే నువ్వు ఇంత సంతోషంగా ఎట్లా ఉంటున్నావు అనేసి ఇప్పుడు ప్రశ్న అడిగినప్పుడు ఆ రోజు ఫస్ట్ టైం నా నోరు తెరిచి దేవుని మహిమకై సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టిన. చాలామంది నా దగ్గరకు వచ్చి మా అత్తతో ప్రాబ్లం ఉంది, మా వారితో ప్రాబ్లం ఉంది, మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే మేము పండుకోము తినము ఏం లేదు. అప్పుడు నేను ఫస్ట్ టైం ప్రభు గురించి క్రీస్తు గురించి వారికి ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఆ టైంలో చిన్న గుంపుతో సాక్ష్యం చెప్పి నా దేవుడు నన్ను బలపరిచినాడు. ఆ తర్వాత కొన్ని రోజులైనాక వేరే కంపెనీలో దేవుడు పెద్ద కంపెనీలో ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేయడం మొదలుపెట్టాను. అక్కడ కూడా నైట్ షిఫ్ట్ అట్లా చేస్తుండే. అయినాక మా మమ్మీని మా తమ్ముడు తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ సర్టన్ టైం అయినాక సొంత వాళ్ళు కూడా మనకు దూరం అవుతారు. తమ్ముడే నా సొంత వాడు ఉండి మా అమ్మని తీసుకొని ఎన్ని రోజులు నీతో ఉంటుంది అని తీసుకొని వెళ్ళిపోయాడు. నేను పిల్లల్ని పెట్టుకొని జాబ్ చేయడం నా ఆ స్థితిలో నేను కురింగిపోయి మళ్ళీ నేను ఎట్లాంటి పరిస్థితులు అంటే ఆ అల్లకల్లోలమైన ఏ ఇంట్లో మనోళ్ళు అనుకున్న వారితోటి ఎప్పుడైతే మీరు గాయపరచబడతారో అక్కడ ఎక్కడైతే నీవు అవమానించబడ్డావు అక్కడే నీకు ఘనతను తెస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. అటువంటి జీవితం దేవుడు ఉచితంగా మనకి ఇచ్చినప్పుడు మనం దేవునికి ఎంతో రుణపడి ఉండాలి, కృతజ్ఞత చెప్తూనే ఉండాలి. ఎందుకంటే నేను కొన్ని హాస్పిటల్స్లో ఎవరికైతే హెడ్ ఆపరేషన్ అవుతుందో వాళ్ళని పోయి కలుస్తాను, ప్రార్థన చేస్తాను. నా ఒక కజిన్ కూడా ఒక అబ్బాయి హాస్పిటల్ ఉన్నప్పుడు తలకు గాయం ఉండి దాంట్లో ట్యూమర్ అయ్యి పెద్ద ఆపరేషన్ అయింది. ఆ బాబుని చూసి ప్రార్థన చేసి నానా నేను కూడా ఇట్లానే తల ఇగో ఇవన్నీ కుట్లు దేవుడు నన్ను బ్రతికించినాడు, నిన్ను బ్రతికించడా, ఏసునామం నన్ను బ్రతుకుతావు అంతే. పక్కనే ఒక లంబాడి వాళ్ళు వాళ్ళ పాపకు కూడా పెద్ద ఆపరేషన్ అయింది, అయిపోయి చనిపోయే స్టేజ్, ఇక్కడ వేరేది ఏదో ట్యూబ్ పెట్టారు వెనకాల, చావు స్థితిలో, చావు బ్రతుకుల స్థితిలో ఉంది. ఈయనకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు అక్కడ ప్రార్థన చేయి, అక్కడ వెళ్ళి మాట్లాడు వాళ్ళతో అని. ఐసీయూలో ఎవరిని కూడా మాట్లాడినయ్యారు. నేను పక్కకి వెళ్ళి వాళ్ళ నేను నా అమ్మ ఏమైంది అంటే వాళ్ళు ఏడుస్తున్నారండి వాళ్ళు మాట్లాడింది ఏమైందంటే అంత పెద్ద గాయం, ఆమెకు కూడా పెద్ద ఆపరేషన్, బ్రెయిన్ ఆపరేషన్ అయినాక నేను చూసి వాళ్ళకు నీకు ప్రార్థన చేస్తా ఏసయ్య గురించి అంటే వాళ్ళకి ఏసయ్య అంటే తెలియదు ప్రార్థన అంటేది ఏం తెలియదు మాకేమొద్దమ్మా అన్నీ చేసినాం ఇంకా నా బిడ్డ బ్రతకదు అని
అట్లా నేను ఏం చేయాలి ప్రభువా, వీళ్ళతోటి ఏం అన్ని గాయాలు చెప్పి అని అని అనగానే వెంటనే నా ఎంటకలన్నీ తీసి గోయికి చూడు, ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా నాకు గాయాలు. ఇదే స్థితిలో ఉన్నప్పుడు నా ఏసయ్య నన్ను ముట్టిండు. ఈరోజు నేను బ్రతికినాను, ఆయన స్వస్థత ఇచ్చిండు నన్ను. నువ్వు ఏసయ్య, నా బిడ్డను ముట్టు తండ్రి. నీ సాక్షులు అంటే నిన్ను నేను నమ్ముతాము, దేవుడు అద్భుత కార్యం చేస్తాడమ్మా, నాతో ప్రార్థన చేస్తారా అని అడిగిన అంటే సరే అన్నారు. అంతదాకా కోపంతో మాట్లాడిన వాళ్ళు వెంటనే నేను ఎప్పుడైతే నా గాయాలు చూపించినానో వాళ్ళు నోరు మూసేసిన బ్రదర్ కూర్చొని నేను ప్రేయర్ చేసి అక్కడ నేను నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేసి వచ్చేసా. ఆయనక 2 రోజులైనాక మా అక్కను అడిగిన ఎట్లుందా అమ్మాయి, ఈ బాబు డిశ్చార్జ్ అయ్యి 4 డేస్లో మా అక్క కొడుకు ఆయన 4 డేస్లో బయటకు వచ్చేసాడు డిశ్చార్జ్ అయ్యి దేవుని కృప వల్ల. ఆ అమ్మాయి మరణం నుంచి ఆమె కూడా తప్పింపబడ్డది, దేవునికి మహిమ కలుగును గాక. నా జాబ్స్ అన్నీ నేను చేసినప్పుడు, ఎన్నో జాబ్స్ నేను చేసినప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడే, అందరు నన్ను మెచ్చుకున్నారు. నా జాబ్ చేయడానికి నీకు ప్రాణం ఇచ్చినాను, కానీ ఈ లోకం అంతా సంపాదించుకోవడానికి కాదు, వదిలేసేయ అని దేవుడు మాట్లాడినప్పుడు ప్రార్థన చేసి రిజిగ్నేషన్ ఇచ్చాను. ఓకే అని నేను అక్కడ నుంచి బయటకు వచ్చేసాక దేవుడు నన్ను ఎంత బ్యూటిఫుల్గా అంటే లోకానికి అంతా దూరం చేశాడు. ఎంతో ధైర్యం దేవుడు నాకు ఎంతో ఇచ్చాడు బ్రదర్. ఇవన్నీ కూడా నాకు ఒక ట్రైనింగ్. నన్ను ఎట్లాంటి లోకం బ్రదర్ చేయబోయినప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చి ఏమన్నారంటే, నువ్వు ఏ పాపము చేసినావమ్మా, ఒప్పుకో నీ పాపాలు, నువ్వు ఏదో పాపం చేసినందుకు కుడి చేయి, ఎడమ చేయబోయి ఉంటే బాగుండు, కుడి చేయబోయింది. మనుషులు పెట్టిన మాటలు ఎంత ఘోరమైన మాటలు అంటే చెప్పలేను. అన్నీ ఉన్న వాళ్ళు మంచి ఆరోగ్యము డబ్బు ఏది ఉన్నది, దేవుణ్ణి ఏది కూడా ఆయన ప్రేమను ఎవరు కూడా గ్రహించలే, ఒట్టి మాటనే చెప్పేది. కానీ ఎప్పుడైనా చూడండి, శ్రమలో వెళ్ళిన మాది ఒక గ్రూప్ ఉంది, ఎంగేజ్ డిసబిలిటీ అని ఒక గ్రూప్, అందరు కూడా వీల్ చైర్స్ మీద, వాళ్ళకు డిజబిలిటీస్ ఉన్నవాళ్ళు అన్ని రకాల వాళ్ళు, మేమందరం ఒక్కోసారి కలుస్తాం మీటింగ్స్కి. మాకంత గ్రూప్ దాంట్లో అందరు కూడా చాలామంది బలహీనంగా ఉన్నవాళ్ళు, వీల్ చైర్ మీద ఎన్నో ఊర్ల నుంచి వస్తారు. వాళ్ళ ముఖంలో నేను చూసేది ఎంతో చిరునవ్వు. వాళ్ళు ఎక్కడ కూడా బాధ, వాళ్ళు అందరూ పాక్కుంటూ వస్తారు, ఎక్కుకుంటూ వస్తారు. అది ఎన్నో డిజబిలిటీ, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళ ముఖంలో చూసింది ఏంటంటే నవ్వు. అసలు ఎంత సంతోషం అంటే, ఆ గ్రూప్లో నేనుండి మేము మాట్లాడి మేము మీటింగ్స్ ఉండి ప్రార్థించి దేవుని స్తుతించి అన్ని చేసినప్పుడు అక్కడ నుంచి వచ్చినప్పుడు ఒక పెద్ద పండుగలాగా ఉంటుంది నాకు. కానీ అందరి ఉన్నది, నేను ఎన్నో ప్లేసెస్కి నన్ను సాక్ష్యం చెప్పడానికి ఎంతోమంది పిలుస్తుంటారు, వెళ్తుంటాను. ఎంతోమంది సాక్ష్యం చెప్పినప్పుడు నేను ముఖాలు చూస్తుంటాను, ఎవరైనా నవ్వుతున్నారా అని. ఒక్కరి ముఖంలో నవ్వు ఉండదు. అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నాకు దేవుడు మీకు ఉచితంగా అన్ని ఇస్తున్నారు. హాస్పిటల్కి పోతే ఒక్క ICUలో ఉన్న ఒక సిస్టర్ని చూడడానికి పోతే ఒక్కరోజుకి 1 లాక్ 1 లాక్ ఆమెకు హార్ట్లో స్టన్స్ పడ్డాయి, 1 లాక్ తీసుకున్నారు. దేవుడు మనకు అన్ని ఆర్గన్స్ ఫ్రీగా ఇచ్చిండు. ఇన్నేళ్ళు మనకు మనం లెక్క కడితే అసలు మనం కట్టలేము అసలు. అంటే ఆనందంతో ఉండాలి, అదన్న అక్కడనే వదిలేసి ఉండాలని. కానీ మనుషులను అట్లా చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నాకు. అందరితో ఈ సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఇచ్చిన తరుణాన్ని బట్టి నేను చెప్పేది ఒకటే మాట, మనం జీవించే కొద్ది కాలం, కానీ మనం బ్రతుకున్నప్పుడు వచ్చేది కాదు. మనం మరమనిస్తే ఎంతమంది మనం చూడడానికి వస్తారు నీ సాక్ష్యం చెప్పడం, అది దేవుడు కోరేది. బ్రతికున్నప్పుడు నువ్వు చేసింది ఎంతో ఇచ్చింది ఎంతో సంపాదించింది కాదు, కానీ నువ్వు మరణించినప్పుడు నీ సాక్ష్యం అప్పుడు వచ్చి చూసిన వాళ్ళు నువ్వేంటో అనేది సాక్ష్యం చెప్తారు. దేవుడు కావాల్సింది అది. నువ్వు ఎంతమందిని రక్షణలో నడుపుతున్నావు, ఇప్పుడు కనబడే ఆస్తి అప్పుడే వెళ్ళిపోతుంది. అన్నీ నువ్వు సంపాదించుకో, ఒక్క నిమిషం కూడా పట్టదు. ఎంతోమంది ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్క ఇట్లుందంటే 1 గంట 2 గంటలు 3 గంటలు రాత్రి అంతా కూడా మాట్లాడతాను. అక్క ఎంతసేపు ఎట్లా మాట్లాడాను అంటే, దేవుడు నాకు ప్రాణం ఇచ్చిన ఒక ప్రాణం పోయడానికి, నేను ఒక ప్రాణ అటువంటి స్థితిలో ఉన్నామా ఒకప్పుడు, దేవుడు నాకు కార్యం ఆయనది ఒక పర్పస్ లైఫ్లో ఉంది. మనం దేనికోసం బ్రతుకుతున్నాం, ఆ పర్పస్ మనకు తెలిసినప్పుడు ఎంతో సంతోషం. ఒక మనిషి జీవితాన్ని మాటలతో బలపరుస్తున్నావు అంటే దానంతా ఐశ్వర్యం ఇంకేం లేదు. ఆయన ఒక ప్రేమ నీలో ఉంటే అనేకులను నువ్వు క్రీస్తు వైపు ఆకర్షించగలుగుతావు. నా సాక్ష్యము, నేను ఎప్పుడు అనుకునే బ్రదర్ మీరు వస్తారని, కానీ దేవుడు ఏర్పాటు అప్పుడు ఇచ్చిన వాగ్దానం బోధ గంతాల వరకు నీ ఒక సాక్ష్యం పోతుంది, నేను నేను వాడుకుంటా అన్నాడు దేవుడు, నమ్మదగిన దేవుడు. అంటే మీరు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న పరిచర్య గురించి చెప్పండి, ఏమేం చేస్తున్నారు? పరిచర్య అంటే నేను చాలా ప్లేసెస్లో సాక్ష్యానికి పిలుస్తాను బ్రదర్, ఇవాంజలిస్ట్ అని. నేను వెళ్తాను స్త్రీల కూటాలకు. ఓకే, కొన్నిసార్లు అంటే నేను అన్నాను హాస్పిటల్స్కి వెళ్తాను, హాస్పిటల్ బాగలేదన్నప్పుడు వాళ్ళ దగ్గర వెళ్ళి పరిచర్య చేస్తాను. హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాను. అంటే నేను ఇక్కడ పోయినా కూడా ఆయన సేవలు మన ఉంటే ఆయనను గణపరచడం దేవుడు గణపరుస్తాడు, ఆయన తృణీకరించడం అని ఆయన తృణీకరిస్తాను. కాబట్టి నేను అన్ని పరిచర్ అంటే ఎన్నో స్థలాలకు వెళ్ళి నేను సాక్ష్యం చెప్తుంటాను. ఇప్పటిదాకా లెక్కలేదు నేను ఎన్ని స్థలాల్లో నేను రాసుకోను, కానీ దేవుని మయమార్థమై ఎన్నో స్థలాలకి దేవుడు ఆయన నన్ను వాడుకున్నాడు, ఆయన మయమార్థమే వాడుకున్నాడు ప్రభు. ఇప్పుడు ఈ టెస్టిమనీ చూసిన తర్వాత ఎవరైనా కాల్ చేసి మీ సాక్ష్యాన్ని చెప్పడానికి పిలిస్తే వెళ్ళగలరు? తప్పకుండా తప్పకుండా, దేవుని చిత్తం ఉంటే తప్పకుండా, దేవుని చిత్తం తప్పకుండా. చాలా సంతోషం సిస్టర్. ఫైనల్గా మీ సాక్ష్యం చెప్పారు అంటే మీలాంటి పరిస్థితిలో, అది మీలా పరిస్థితి మీదే కాకపోవచ్చు, పరిస్థితి ఏదైనప్పటికీ
నిరాశ నిస్పృహలు ఉన్నటువంటి సహోదరి సహోదరులకు క్లుప్తంగా రెండు విషయాలు చెప్పి మన సాక్ష్యాన్ని క్లోజ్ చేద్దాం. మీరు నిరాశలు ఉండడానికి అస్సలు వీల్లేదు, ఎందుకంటే దేవుడు మనను పుట్టించాడంటే ఆయన ఒక ప్రణాళిక ఉందండి. ఈ లోకంలో ఆయన ప్రణాళిక లేనిది మనం ఈ భూమి మీదనే ఉండము. ఆయన పుట్టి ఎప్పుడైతే ఆయన ప్రణాళిక మీరు ఎరుగుతారంటే, ఏదైనా చూడండి అంటే ఎండ వాన చీకటి వెలుతురు అనేది దేవుడు ఎట్లా దానికి ఒక సమయం పెట్టాడో, మన జీవితంలో కూడా కష్టాలకు ఒక సమయము, ఏడవడానికి ఒక సమయము, నవ్వడానికి ఒక సమయము, అన్నిటికీ ఒక సమయం ఉందండి. ప్రసంగిలో రాసి పెట్టింది మీరు కొంచెం సమయం, అది ఎప్పటికీ ఆ సమయం ఉండదు. ఆ సమయం వరకు మీరు దేవుని అందు కనిపెడితే ఆయన నిజమైన దేవుడు అని, ఆయన ముందు మీరు నిజంగా విరిగిన గుండెతో విరిగిన మనసుతో ఎప్పుడైతే దేవుని మీరు వెతుకుతారో ఆయన మీకు జవాబిచ్చే దేవుడు. అక్కడ నుంచి ఆ ఒక ఎక్కడైతే పడి ఉన్నారో అక్కడ నుంచి లేవనెత్తే దేవుడు. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవునికి మొరపెట్టండి. అదే అన్నాను 333 నంబర్, నేను యిర్మీయా 33:3 నేను అదే వాగ్దానం, నువ్వు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను, గూఢమైన గొప్ప సంగతులు నీకు తెలియజేస్తానన్న. మీరు మనుషులను మొరపెట్టే అవసరం లేదు. దేవుని దగ్గర ఎప్పుడైతే మీరు మోకాలొంగి, అయ్యా నా పరిస్థితి ఇట్లుందయ్యా, తండ్రి నువ్వు నాకు సహాయం చేయి, నేను నిన్ను నమ్ముతున్నా, విశ్వాసం అనేది ముఖ్యము. మీరు ఏదన్నా పొందాలంటే దేవుని పట్ల ప్రేమ, ఆయన నిజమైన దేవుడు అని ఒప్పుకోవాలి, ఆయన విశ్వసించాలి, నువ్వు రక్షణలో రావాలి. దేవుడు ఆయన నన్ను ఎప్పుడైతే నీ నోరుతో ఒప్పుకొని నీ హృదయంలో ఆయన స్వీకరిస్తావో, బాప్తీసం తీసుకుంటావు, మారు మనసు పొంది ప్రార్థించి వాక్యం చదువుతావు, దేవుడు మీతో మాట్లాడదు. ఆశ్చర్యకారాలు ఎంతోమంది చావు బ్రతుకులు ఉన్నవాడిని లేపిండండి, నేనే గొప్ప సాక్ష్యము. మీరు నమ్మండి, విశ్వసించి నమ్మంట నీవలనైతే నమ్మవారికి సమస్తం సాధ్యమన్నాడు. అంటే ఆయన కాపరిగా ఉంటే నీ జీవితంలో ఏది కొదవండదు. ఆయన కాపరిని మీరు నమ్మినప్పుడు మీ జీవితాల్లో మీరు అనేకమైన ఆశీర్వాదాలు మీరు చూస్తారు. ఆమేన్. చాలా సంతోషం సిస్టర్. ఈ సాక్ష్యం వింటున్న మీలో అనేక మంది మరి అనేక వేదనల గుండా, శోధనల గుండా, బాధల గుండా మీరు వెళుతున్నట్లయితే ఈ సాక్ష్యాన్ని చూసి బలపడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే సహోదరి సాక్ష్యం ద్వారా మనందరం తెలుసుకోవాల్సిన విషయం, లోకంలో మనకు ఆరోగ్యం, అవయవాలు, ఆస్తి, అంతస్తులు అన్నీ ఉన్నప్పుడు అది మన వరకు కొంత ఉపయోగకరంగా ఉందేమో, కానీ అన్నీ కోల్పోయినప్పుడు, ఆ కోల్పోయిన జీవితాన్ని దేవునికి ఇచ్చినప్పుడు మన జీవితాన్ని అనేక మందికి ఉపయోగకరంగా దేవుడు మార్చారు. ఈ దినాన సహోదరి తన శరీరంలో ఒక అవయవం లేకపోయినప్పటికీ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా సావు బతుకల మధ్య ఉన్నటువంటి వారిని ప్రార్థిస్తే మరి తిరిగి జీవంగా లేపేటువంటి ప్రార్థన శక్తిని సహోదరికి దేవుడు అనుగ్రహించారు. ఈ దినాన అనేక మందికి ఒక సాక్ష్యంగా మరి నిలవబెట్టారు. ఇది కేవలం దేవాది దేవుని కృప, తన ప్రణాళికలో తన చిత్తానుసారంగా సహోదరుని వాడుకుంటున్నందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఈ సాక్ష్యం చూసి బలపడాలని, దేవుడు అందరి పట్ల అన్ని సమయాల్లో కృప చూపుటకు సమర్థ కలిగిన దేవుడని విశ్వసించి మీరు కూడా దేవుని పాదాలు పట్టుకుంటారని నేను వేడుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి వందనాలు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.